కోవిడ్ నివారణకు డాక్టర్ జీవీఎస్ రావు చేస్తున్న యజ్ఞంలో తాము భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగం ఎస్సీ సన్నీ అన్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని డాక్టర్ రావుస్ ఈఎన్టీ ఆసుపత్రి నుంచి కేపీహెచ్బీ వరకు నిర్వహించిన కరోనా అవేర్నెస్ వాక్థాన్ ను జెండా ఊపి ప్రారంభించారు. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా వాడాలని, 18 ఏళ్లు నిండిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎన్టీ ఆసుపత్రి ప్రొఫెసర్ సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటివరకు నగరంలోని పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, మాస్కుల పంపిణీ చేశామని, ఈసారి మాస్కులతో పాటు కరపత్రాన్ని పంపిణీ చేస్తున్నట్లు డాక్టర్ రావుస్ ఈఎన్టీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ జీవీఎస్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో TV5 మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మూర్తి పాల్గొన్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ కోవిడ్ గురించి అందజేసినటువంటి నా ఆప్తమిత్రుడు డాక్టర్ రావు గారి ఈ ప్రయత్నానికి ఒక ఉడతాభక్తిగా నేను ఈ ఫ్లాగ్ హాస్ట్ చేస్తున్నాను. ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశం డాక్టర్ గారికి ఉన్నందుకు ఒక పోలీస్ ఆఫీసర్గా నేను చాలా గర్వపడుతున్నాను. సో ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇంతకుముందు వారు నిర్వహించారు. ప్రజలందరూ దాన్ని అర్థం చేసుకొని కోవిడ్ నివారణ కొరకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు, ముఖ్యంగా మాస్క్ పెట్టుకోవడము, సోషల్ డిస్టెన్స్ను పాటించడము, శానిటైజర్స్ వాడడము, ఇతరులకు కూడా. ఈరోజు ఆదివారం అయినప్పటికీ డాక్టర్ జీవీఎస్ రావు గారు రెస్ట్ తీసుకోకుండా ప్రతిరోజు పేషెంట్ల కోసము సేవ చేయడమే కాకుండా ఈరోజు ఈ కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ప్రజలందరికీ తెలియజేయడానికి ఈరోజు ఉదయమే ఈ వాకథాన్ అనేది స్టార్ట్ చేసినారు. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏ విధంగా మనము మూడవ వేవ్ను రాకుండా చూసుకోవచ్చు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మాస్క్ పెట్టుకోవడం. మాస్క్ ఎట్లా పెట్టుకోవాలంటే నోరు ముక్కు రెండు కవర్ అయిపోవాలి, ఒక్క మాస్క్ కాదు. వేవ్కి మనం స్వాగతం చెప్దామా లేకపోతే దాన్ని నివారించి మనం జాగ్రత్తలు తీసుకుందామా? ప్రభుత్వం చేసేటువంటి పనులన్నీ చాలా చక్కగా చేస్తుంది. మరి మీరేం చేస్తున్నారు? ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పి ఎదురుచూడు కాకండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోండి. మా వంతు మా ఒక మేము చేస్తున్న కార్యక్రమంగా ఒకటి ఏంటంటే మేము ఈ మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, రెండు కరపత్రాలు వేయించాము. ఆ కరపత్రాలు మాస్కులు ఇప్పుడు మీకు పంపిణీ చేస్తున్నాం. దయచేసి మాస్క్ మీరు ఉపయోగించుకోండి. కరపత్రంలో మేము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చెప్పామన్నమాట. మిమ్మల్ని భయం కంపితులు చేయడం కోసం కాదు, మిమ్మల్ని దాంట్లో తెలివితేటలు మీరు పెంచుకోవడం కోసంగా చేసినటువంటి ప్రయత్నం ఇది. మా ప్రయత్నం